హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఎంతో కాలం నుంచి మనందరం కూడా ఎదురు చూస్తున్న ఎపిసోడ్ రానే వచ్చింది. రిషి వసుధర ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు, ఇది 100% నిజం. ఇప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే మాకు తెలిసింది, అందుకే ఈ సంతోషాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో పెడుతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి. వసుధార అనుకున్నట్లుగానే ఎగ్జామ్కి బాగానే ప్రిపేర్ అవుతుంది. ఇక ఎగ్జామ్స్ ముందు ఫేర్వెల్ పార్టీని కండక్ట్ చేస్తారు, అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతారు. ఇక వసుధార మాత్రం ఎలాగైనా సరే నా మనసులోని మాటను రిషి సార్కి చెప్పేస్తాను, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఇప్పుడు కానీ నా మనసులోని మాట చెప్పకపోతే నేను ఎగ్జామ్స్ కూడా బాగా రాయలేను అని అనుకుంటుంది వసుధార. ఇక ఫేర్వెల్ పార్టీ అయిపోయిన తర్వాత రిషి వసుధార ఇద్దరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇక వసుధార రిషి అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. వసుధార రిషితో, సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటి వసుధార అని అంటాడు రిషి. కారాపండి సార్ చెప్తాను అని అంటుంది వసుధార. ఎందుకు వసుధార, బయట వర్షం వస్తుంది కదా, మళ్ళీ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని అంటాడు రిషి. ప్లీజ్ సార్ ఒక్కసారి ఆపండి అని అంటుంది వసుధార. ఇక రిషి కార్ ఆపుతాడు. ఇద్దరు కూడా కారు ఎదురుగా నించొని ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఏంటి వసుధార చెప్పు అని అంటాడు రిషి. అది సార్ అని చెప్పి వసుధార బ్యాగ్లో నుంచి రిషి ఇచ్చిన గిఫ్ట్ని తీస్తుంది. ఇదేంటి నా గిఫ్ట్ మళ్ళీ నాకే ఇచ్చేస్తుందా, అప్పుడు ఇచ్చింది మళ్ళీ మిస్ అయిందని చెప్పి ఇప్పుడు ఇస్తుందా, అయినా ఇప్పుడు ఎందుకు ఇస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రిషి. ఇక వసుధార రిషితో చాలా ప్రేమగా, రిషి సార్ ఆ రోజు వర్షం సాక్షిగా నేను మీ ప్రేమను ఒప్పుకోలేదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చాలా బాధపడుతున్నాను, నేను మీ మనసుకి గాయం చేశాను సార్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి రిషి సార్ అని చెప్పి వసుధార రిషి చేతుల్ని పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు వసుధార, నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఆలోచించు అని అంటాడు రిషి. అయినా అది ఎప్పుడో నేను మర్చిపోయాను వసుధార అని అంటాడు రిషి. సార్ మీరు మర్చిపోతారని నేను ఎలా అనుకుంటాను సార్, అది మర్చిపోయే విషయమే కాదు అని అంటుంది వసుధార. మరైతే ఏంటి వసుధార ఇప్పుడు ఏమంటావు అని అంటాడు రిషి. అదే వర్షం సాక్షిగా నేను నా మనసులోని మాటను మీకు చెప్తున్నాను సార్, నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరు లేకపోతే నాకు జీవితమే లేదు సార్, మీరు నాకు కావాలి, ఐ లవ్ యూ రిషి సార్ అని చెప్పి వసుధార అనగానే ఇక రిషి అయితే షాక్ అయిపోయి సంతోషపడుతూ అలానే చూస్తూ ఉంటాడు వసుధార వైపు. ఏంటి వసుధార నువ్వు చెప్పేదని చెప్పి రిషి అంటే అవును సార్ అని చెప్పి ఇక వసుధార రిషి ఇచ్చిన గిఫ్ట్ని రిషి చేతికిస్తూ ఇదిగోండి సార్ నా మనసును మీ చేతుల్లో పెడుతున్నాను, నా ప్రేమను ఒప్పుకుంటారా రిషి సార్ అని చెప్పి ఇక వసుధార రిషి చేతుల్ని పట్టుకొని అడుగుతూ ఉంటే ఇక రిషి అయితే ఆనందపడిపోతూ ఉంటాడు వసుధార మాటలకి. దీనికోసమే కదా వసుధార నేను ఇంతగా పరితపిస్తుంది, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, నిజంగానే చెప్తున్నావా వసుధార అని చెప్పి రిషి అంటే నిజమే సార్, చూడండి నా గుండె మీకోసం కొట్టుకుంటుంది అని చెప్పి ఇక వసుధార రిషి చేతిని తన గుండె మీద పెట్టుకుంటుంది. ఇక రిషి మాత్రం చాలా సంతోషంగా వసుధారని తన కౌగిలిలో బంధిస్తాడు. ఇక రిషి వసుధార ఇద్దరూ కూడా అలా ప్రేమగా ఉండిపోతారు. ఏ వర్షం సాక్షిగా నేను మీ ప్రేమను ఒప్పుకోలేదో అదే వర్షం సాక్షిగా ఇప్పుడు మనం నిశ్చితార్థం చేసుకుందాం సార్ అని చెప్పి వసుధార అంటే ఏంటి వసుధార నువ్వు చెప్పేది అని రిషి అంటాడు. ఇక వసుధార తన బ్యాగ్లో ఉన్న 2 రింగుల్ని రిషికి చూపిస్తుంది. ఇదేంటి వసుధార, ఇది నేను చేపించిన రింగ్ కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని రిషి అంటే ఆ రోజు నా కాళ్ళ దగ్గర పడిపోయింది కదా సార్, ఇది నా కోసమే చేపించారని నాకు తెలుసు, అందుకని నా దగ్గరే పెట్టుకున్నాను సార్ అని అంటుంది వసుధార. అలాగే మీకోసం ఇంకొక రింగ్ చేపించాను అని అంటుంది వసుధార. ఏంటి నా కోసం రింగ్ చేపించావు అని అంటాడు రిషి. అవును సార్ అని అంటుంది వసుధార. ఇక వసుధార 2 రింగులు చూపించేసరికి ఇక రిషి చాలా సంతోషపడతారు. అంటే మీ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుంది దీనికోసమేనా అని రిషి అంటే అవును సార్ అని అంటుంది వసుధార. ఇక వసుధార రిషి చేతికి రింగ్ పెడితే రిషి కూడా వసుధార చేతికి ఆ వర్షం సాక్షిగా రింగ్ పెడతాడు. ఇక ఇద్దరికి ఆ వర్షం సాక్షిగా నిశ్చితార్థం జరిగిపోతుంది. ఈ రోజుతో మన ఇద్దరం కూడా ఒకటైపోయాం సార్ అని చెప్పి వసుధార అనగానే అవును వసుధార అని చెప్పి ఇక రిషి చాలా సంతోషంగా వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. నీ ప్రేమ నేను ఒప్పుకుంటున్నాను వసుధార, కానీ ఒక కండిషన్ అని అంటాడు రిషి. మళ్ళీ ఏంటి సార్ అని అంటుంది వసుధార. ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, నీ ఎగ్జామ్స్ జరిగిన తర్వాతే మనం మన ప్రేమ గురించి ఆలోచిద్దాము, ఏదైతేనేమి నీ మనసులో ఉన్న ప్రేమ బయటపడింది, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పి రిషి అంటే అదేమీ లేదు సార్, మీ ప్రేమను పొందినందుకు నేనే చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి ఇక వసుధార రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. సరే రేపటి నుంచి నీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు ఎగ్జామ్స్ మీదనే ఫోకస్ చేయాలి, మన ప్రేమ గురించి కాదు అని అంటాడు రిషి. తప్పకుండా సార్, మీరు కోరుకున్నట్లు నేను కోరుకున్నట్లు కాలేజీకి మీకు మంచి పేరు తీసుకొస్తాను, అలాగే నేను అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకుంటాను అని చెప్పి వసుధార అనగానే ఇక రిషి చాలా సంతోషంగా వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకొని వసుధార నుదుటి మీద ముద్దు పెడతాడు.
అలాగే ఇంకొక కండిషన్ కూడా ఉంది వసుధారా అని అంటాడు రిషి. ఏంటి సార్ అని అంటుంది వసుధారా, మన ప్రేమ సంగతి ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు, నీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మన ప్రేమ సంగతి చెప్దాము అందరికీ అని అంటాడు రిషి. సరే సార్ మీ ఇష్టం అని అంటుంది వసుధారా. ఇక ఇద్దరూ కూడా అలా వర్షంలో తడుస్తూ ప్రేమగా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ బాగా దగ్గర అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.